సార్ మీ పేరు? రవికుమార్ అండి. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతా ఉంటాను. ఏ ఊరు మీది? భీమవరం అండి. మరి ఏంటి ఎలా ఉండబోతుంది ఈసారి భీమవరం రాజకీయం అనేది? భీమవరం రాజకీయం అంజుబాబు గారు రావాలని కోరుకుంటున్నాం అండి. ఎందుకని అంజుబాబు గారు రావాలనుకుంటున్నారు? ఆయన వస్తే భీమవరం కొద్దిగా ఇబ్బంది లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎదరికెళ్తుందండి. నాయకుడి మధ్య మంచి వాళ్ళు ఎవరు వెళ్ళినా మా వర్గం మా ఫీలింగ్ అన్న భావన ఆయనకి లేదు. వ్యతిరేకంగా మంచి ఆయన అండి. అంటే మరి చూసుకుంటే స్వయంగా రాష్ట్ర స్థాయి నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే భీమవరంలో పోటీ చేయడం జరుగుతుంది. మరి ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని అనుకోవచ్చు? ఇప్పుడు తెలుసున్నాం అడిగిన అది నాకు తెలియదు. కానీ అంజుబాబు గారి విషయంలో అయితే గొడవ ఈ గొడవల కట్ట జరగవండి, ప్రశాంతంగా ఎదరికెళ్తుంది, ఆయన వల్ల ఏ ఇబ్బంది ఉండదు. అది ఆయన పనులు అయితే బాగానే చేస్తారండి, ఇబ్బంది ఏముండదు. ఈ గొడవల గట్ట ఏముండో ఈ మా ఓడి అనే ఉండదు. ఎవరికైనా కష్టం దాని పని అదే చేసుకుని వెళ్ళిపోద్దు అని అంటారండి. ఎవరు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా బంధువులైనా ఎంత తప్పు చేసినా స్టేషన్కి వెళ్ళమ అదే స్టేషన్ అదే కష్టం దాని పని అదే చేసుకుని వెళ్ళిపోద్దు అనే నాయకుడైనా ఆయన రికమెండేషన్లో ఎవరికి చేయరండి. అది ఆడు ఉన్నవాడు లేనివాడు అని ఉండదు, అందరూ ఒకటే పాస్ వస్తారండి. అది ఆయన అయితే ఎమ్మెల్యే మళ్ళీ ఆయన అవ్వాలని కోరుకుంటున్నాం మేమైతే. థ్యాంక్ యూ బాబాయ్. నమస్తే, మీ పేరండి? తోట రామకృష్ణ. ఏం చేస్తుంటారు? బిజినెస్. అంటే మరి భీమవరమేనా మీది? భీమవరం లోకల్. ఎలా ఉండబోతుంది ఈ రాజకీయం? అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజుబాబు గారు ఉన్నారు, వైసీపీ నేత గని శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పోటీ అని? పవన్ కళ్యాణ్ అంతగా ఇక్కడ ఏముండదు. ఎందుకని? ఎందుకని పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరే, కానీ ఇందులో ఏముంది? ప్రశ్నిస్తానని వచ్చే మనిషిని ఇవాళ ప్రశ్నలు లేవు, జాబు లేవు. ప్రశ్నిస్తాను అంటాడు, ఏం ప్రశ్నిస్తాడు, ఎవరిని ప్రశ్నిస్తాడు? ఆయన దగ్గర సమాధానం లేదు. ఓ పక్క ఒక ఉండదు, ఏముండదు, ఏదో ఈ పొద్దున మాట్లాడిన మాట సాయంత్రం ఉండదు. పోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నిన్న చెప్పింది అనవసరం, నేను ఇవాళ చెప్పింది రండి అంటాడు. ఫస్ట్ నుంచి జగన్నే ఏం చేసినా ఏం మాట్లాడినా ఓ మాట మీద ఉన్నా ఫస్ట్ నుంచి మాట్లాడిన మాట ఒక జగన్. ఆ జగన్ ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఒక తాటి మీద నడిచే వ్యక్తి, ఒక మాట మీద వ్యక్తి తాను ఒక్కతే అండి. కనాలు ఏమి లేదు. అలాగ ఇవాళ ఏంటి ప్రశ్నిస్తాను మనిషి ఏడి, ఏం ప్రశ్నిస్తాడు? ఇవాళ వచ్చి ఎవరు చేయని ఆరు నెలలు చేస్తాడు, నేను అంటాను ఒక నెలలో చేస్తానండి. ఎందుకు ఆ మాటలు? ఎందుకు అవన్నీ వాళ్ళు అన్ని ఉపయోగం లేని మాటలు? ఏమైనా జగన్ ఇవ్వండి. మీ భీమవరం నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్. గంధి శ్రీనివాస అవకాశాలు ఇస్తుంది. పైన వస్తే నీ పేరు? నా పేరు పద్మారావు అండి. ఏం చేస్తుంటావు? నేను అట్లా వ్యాపారం చేస్తుంటాను. ఏ ఊరు? మాది అండ్లూరే అండి. భీమవరంలోదేనా? భీమవరంలోదేనండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది రాజకీయం ఈసారి? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, అదేవిధంగా మన గని శ్రీనివాస్ గారు ఉన్నారు, అంజుబాబు గారు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? గణేష్ గారు బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? మెదటితో వస్తారనుకుంటున్నాను. మన పొట్టు రాలేదండి, ఈ పొట్టు వస్తారని అనుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నాను? స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఒక రాష్ట్ర స్థాయి నాయకులు కదా, ఆయనకి బాగానే ఉంటుందండి, దెబ్బాదెబ్బగా ఉంటుందండి, రెండు పక్కల బాగానే ఉందండి. మరి అదే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అంజుబాబు గారా గణసేన గారు గెలుస్తారా? జనసేన గణసేన గారు గెలుస్తారు అనుకున్నాను. గణసేన. ఎందుకని జనసేన గెలుస్తుంది అనుకుంటున్నాను? గణసేన గారు గెలుతారని మా అభిభవనం అనుకుంటానండి. ఎందుకని? వస్తారు అనుకుంటానండి ఈ సంవత్సరంలో. థ్యాంక్ యూ. వస్తే బాబాయ్ గారండి, మీ పేరండి? యూ కృష్ణరాజు. ఏం చేస్తుంటారు? కొట్ల గుమస్తా. భీమవరమేనండి? భీమవరం కోవాడ. సరే, ఇప్పుడు రాష్ట్రం మొత్తం భీమవరం రాజకీయం వైపు చూస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోటీ చేయడం, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజుబాబు గారు ఉండటం, అలాగే వైసీపీ నేత ఆయన గని శ్రీనివాస గారు ఉండటం, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ అనేది? వీళ్ళిద్దరు బాగుంటుందని లోగా ఆయన వచ్చారు కానీ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వచ్చే కొంచెం మారిందండి ఇక్కడ అంతంతా. భీమవరం టౌన్ మా చుట్టుపక్కల పల్లెటూళ్ళు అన్నీ కుర్రోళ్ళందరూ చాలా బాగా ఉత్సాహంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు, పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు, ఇద్దరు ఊడిపోతారని చెప్తున్నారు కుర్రకారు. అదృష్టి లేదు. అంటే మరి మీ అనుభవం ప్రకారం ఎలా ఉంది? మరి మేము ఇద్దరు ఎవరు వస్తారో మేము చెప్పలేము. పోటీ పోటీగా ఉందండి ఇప్పుడు. ఎవరి మధ్య పోటీ ఎక్కువ ఉండొచ్చు? ఇంతకుముందు అంజుబాబు ఆయన వస్తున్నారండి, అంజుబాబు వచ్చేస్తారు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ పెట్టాక ఇవన్నీ మారిపోయినాయి. ఎవరు వస్తారో తెలియదు, పవన్ కళ్యాణ్ ఎక్కుతారు అంటున్నారు అందరూ. ఇప్పుడు జనం అంతా అంటున్నారు. అది కుర్రకారులు ఉందండి ఇప్పుడు అంతా. అది కుర్రోళ్ళు ఎడి చేస్తే అట్టే గెలుస్తాను. అంత చేస్తే మరి లేడీస్ ఉన్నారు కదా, అటు మూడు ఇడిపోతాయండి ఇప్పుడు ఓట్లన్నీ. ఇటు వస్తుందో ఏం చేస్తాం ఎవరికి తెలియదండి, తెలియని పొజిషన్లో ఉందా అది. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఏ పార్టీ నుంచి ఎక్కువ చీల్స్తారు అనుకుంటున్నారు ఓటింగ్ అనేది? తెలుగుదేశం వైసీపీలో ఇద్దరు చీల్తారండి. ఇద్దరు వాళ్ళు ఎక్కువ, వాళ్ళే కదండి ఎక్కువ. ఇద్దరు వర్ణాలు, మూడు వర్ణాలు ఒకటే కదా, వాళ్ళే చీల్. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే భారీ మెజార్టీ వస్తుంది అంటారా లేదంటే తక్కువ మెజార్టీ? మెజార్టీ అండి, అవును లెక్కిన చాలా తక్కువ. చాలా తక్కువ మీరు దీన్ని నెగ్గుతారు.